ప్రకాశం జిల్లా చీరాలలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కవనం పార్క్ కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎడం బాలాజీ. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులకు భంగం వాటిల్లేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఎడం బాలాజీ అన్నారు. 45 ఏళ్లకి పింఛన్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని, అప్పటి వరకు ఏ కార్యకర్త కూడా నిద్రపోకూడదని బాలాజీ పిలుపునిచ్చారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగ దినోత్సవంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సామాజిక వర్గం సంతోషంగా లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఆనాడు ఏదైతే 45 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాడో, సమైక్యాంధ్ర గురించి ఎంతకాలం మనం పోరాటం చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తానని చెప్పాడో, అవన్నీ గాల్లో కలిపేసి అభిభూషి మారేడికాయలు చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే రాజ్యాంగానికి అనుగుణంగా ఏ ఒక్క కార్యక్రమం జరగట్లేదు. కావున ప్రజల తరఫున అనునిత్యం తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా అంబేద్కర్ ఆశయాలను కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని పూర్తిగా కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేవాదం వరక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు నిద్రపోరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 100 ముటకాయలు వేసినా కానీ ఈ గుజరాత్ ముఖ్యమంత్రికి మరి ఎప్పుడు గుజరావాలో ఏంటనేది మరి ప్రజలే రేపు రాబోయేటువంటి ఎలా గుర్తిస్తామని మరి నాకంటే ఇంకా నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ప్రియులు